పొగత్రాగడం క్యాన్సర్ కారకం, పైగా ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. సురక్షితంగా ఉండండి, మద్యం సేవించి వాహనం నడపకండి. అది కాదురా, అది సుబ్బు. సుబ్బు, రే సుబ్బు, ఇక్కడే కదా ఉంటా. Thank you.
పోలీస్ స్టేషన్. నేను సీడీ ఫైల్ అడిగాను, దాన్ని ఇచ్చి పంపించారా? ఇమీడియట్ గా ఇచ్చి పంపించండి. ఓవర్. కొంచెం వంగి వెతకవయ్యా. సరే సార్. సార్ వస్తున్నారట సార్. సరేనయ్యా, ఎందుకు కంగారు పడుతున్నావు? సూసైడ్ కేసుల్లో ఇంతకన్నా దారుణమైన కేసులను చూసాం. కేసు గురించి కాదు సార్. మరి మన ఆఫీసర్ గురించి తలుచుకుంటే దడదడగా ఉంది సార్. చాలా రూడ్గా నడుచుకుంటున్నారు సార్. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడని అర్థం కావట్లేదు. పోయిన నెల ఒక అక్యూజ్ సమాధానం చెప్పలేదని వాడిని షూట్ చేసి పడేశాడు. ఎవరు ఏం చేయలేకపోయారు. ఆయనకే మినిస్టర్ అల్లుడు, అందుకే తర్జాగా తిరుగుతున్నాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేల్ సార్, ఏజ్ 35 లోపు ఉంటుంది. బ్లడ్ శాంపుల్ తీసుకుంటున్నాం, ఇంకా ఐడెంటిఫికేషన్ అవ్వలేదు సార్. సార్ ఎంక్వైరీ జరుగుతుంది సార్. సస్పెక్ట్ ఎవరు సార్? సస్పెక్ట్ అంటూ ఎవరు లేరు సార్. మత్తు మందులు సప్లై చేసేవాళ్ళు సార్. యో రావయ్యా. వీళ్ళే సార్. నేనేం చేయలేదయ్యా. అబ్బా ఎనీ క్రైమ్ సీన్ సార్? యాక్సిడెంట్ అయ్యుండొచ్చు, లేదా మర్డర్ అయ్యుండొచ్చు. యానిమల్ టీసెస్ ఎనీథింగ్? అటువంటివి ఏమీ కనిపించలేదు సార్. స్నిఫర్ డాగ్స్ వెతుకుతూ ఉన్నాయి. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఆ పని మీదే ఉన్నారు సార్. ఇది కాక డ్రోన్స్ ద్వారా వెతుకుతున్నాం సార్. ఎందుకు బిల్డప్ సార్? తల కనిపించట్లేదు సార్. అది నేను చూసుకుంటాలే. అక్కడ నుంచి బ్లడ్ శాంపిల్స్, నెయిల్స్, ఇంకా స్కిన్ ఇవన్నీ తీసి ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించి తర్వాత సార్ కన్ఫర్మ్ చేస్తాను. ప్లీజ్ కోఆపరేట్ మేడం. ఎందుకు నేను అరెస్ట్ చేస్తున్నాను మేడం? ఎంక్వైరీలో మీకు అన్ని తెలుస్తాయి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మాట్లాడకుండా రండి. ఎక్కడికి? ఏంటి బాగా వాయిస్తున్నానా? అయితే నన్ను కూడా నీ టీంలో చేర్చుకో. మనం ఊళ్ళన్నీ తిరిగి కచేరీలు చేస్తూ అలాగే ఎవరికీ తెలియకుండా హత్యలు కూడా చేసి రావచ్చు.
చెప్పు సార్. మీరేమంటున్నారో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. నేనెవరిని హత్య చేయలేదు, నాకేం తెలీదు. పోలీసు వాళ్ళకి లోకల్లో నచ్చిన మాట ఏంటో తెలుసా? నాకేమీ తెలీదు అనడమే. టెల్ ద ట్రూత్ బంగారం. టెల్ ద ట్రూత్. ఎన్నిసార్లు అడుగుతారు? ప్లీజ్ డోంట్ కన్స్ట్రెయిన్ మీ. నీకేమీ తెలీదు, ఎందుకంటే నాకేం తెలియకూడదు. చూడు, నాకు పుల్ల ఐస్ క్రీమ్ కొనిపు, నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ నువ్వు చెప్పింది విని వెళ్ళిపోతాను. చెప్పవే, చెప్పు. ఎందుకు చెప్పవో చెప్పు. నా గురించి నీకు సరిగ్గా తెలియదు. నేను ఏ లెవెల్కైనా వెళ్తాను. నేను ఎవరిని హత్య చేయలేదు. ఎవరిని హత్య చేయలేదు. హత్య చేయలేదు. చేసావ్ సార్. ప్లీజ్ సార్, వదిలేండి సార్. రండి సార్, ప్లీజ్ మీట్ రండి సార్. సార్ కొంచెం సార్ వేసుకున్నాను, దానికి తీసుకొస్తున్నారు. వీళ్ళగా నువ్వు లోపలికి వెళ్తావా? జడ్జి గారు అడుగుతారు తాగి నడిపావని. అవును, ఒప్పుకో. అప్పుడే నీ బండి నీకు వస్తుంది. ఏం నేను చెప్పింది అర్థమైనా? సరే సార్, నేను చెప్పాను అలాగే చెప్పు. పక్క జరుగు సార్. కేస్ నంబర్ BC 68753, A1 అకీరా. ఏంటయ్యా ఇది? పిల్లదయ్యం పిల్ల కాలంలో పడ్డట్టు ఈ పేపర్లో ఏమీ లేదు. సార్, అక్యూజ్డ్ నాట్ కోఆపరేటింగ్. నాట్ కోఆపరేటింగా? అక్యూజ్డ్ ఏమన్నా నీ పిల్ల ఉంటాయా? కోఆపరేట్ చేయడానికి నువ్వే ఓపిక్గా విచారించాలి. ఏంటయ్యా చూపు. ఓ, నీ మొహమే అంతేనంటావా? సరే, ఈ కేసుకి ఏదైనా ప్రాపర్ ఎవిడెన్స్ ఉందా? స్నిఫర్ డాగ్ స్పాటెడ్ ది అక్విస్ట్ సార్. ఆ అమ్మాయి ఇంటి ముందుకెళ్ళి కుక్క ఆగింది అంతేగా. ఆ తర్వాత క్రైమ్ సీలో మర్డర్కి సంబంధించిన కొన్ని ఆధారాలు వీళ్ళింట్లో దొరికేశం. స్వామి శరణం. ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏమి రాసింది? హత్య చేసిన ఆవిడ హైట్కి వెయిట్కి, ఈవిడ హైట్కి వెయిట్కి ఏమి సంబంధం లేదని రాసిందే. మోటివ్, వాట్ ఈస్ ద మోటివ్ సార్? అందుకే 1 వీక్ పోలీస్ కస్టడీ అడుగుతున్నా. 1 వీక్ ఇస్తే పొడి చేస్తానంటారు. మిస్ అకీరా, దట్ పోలీస్ స్టేట్ యు ఆర్ కమిటెడ్ ది క్రైమ్, వాట్ ఈస్ యువర్ వెర్షన్? ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు దిస్ మర్డర్. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో నాకు తెలియట్లేదు. నాకేం అర్థం కావట్లేదు సార్. ఈ కేసులో A1 మాత్రమేనా? Yes, sir. పోలీస్ కస్టడీ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ సార్. వెయిట్ వెయిట్, పాలిగ్రాఫ్ అండ్ సైకలాజికల్ ఎగ్జామినేషన్కి మాత్రం పర్మిషన్ ఇస్తాను, ప్రొవైడెడ్ ఏ లేడీ ఆఫీసర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొసీడింగ్స్ బికాస్ ఇట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్. ఏంటి ఇకపోతే A1ని కొంచెం మర్యాదగా ట్రీట్ చేయండి. కేస్ పోస్టెడ్ ఫర్ ది 28th. నెక్స్ట్ కేస్. చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పు, చెప్పవే, చెప్పమంటుంటే తను పిచ్చి కోపంగా ఉంది. నిజం చెప్పవే. చెప్పదు, దీన్ని కూడా చంపేస్తే సరిపోతుంది. నా కొడుకును చంపమని చెప్పింది ఎవరు? చెప్పవే, చెప్పవా? నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసే. తెలీదు.
Evolution completed. Sir, ఈ అమ్మాయి ఆ హత్య చేసుండే అవకాశమే లేదు. ఎవిడెన్స్ ఉంది సార్ తనే ఆ హత్య చేసింది. ఇంట్రిన్సిప్ మోటివేషన్ కి ఉండాల్సిన లక్షణాలు ఏవి తనలో లేవు. తనే హంతకురాలైతే ఆ ఇద్దరిలో ఒక్కరి మీదైనా అటాక్ చేసి ఉండాలి. తను ఇన్నోసెంట్ సార్, ఎఫెండ్ చేయలేదు, డిఫెండ్ చేయలేదు. ఇకపైన కూడా ఈ టెస్ట్ కంటిన్యూ చేస్తే ఇట్ విల్ కాజ్ ఓన్లీ సీజ్ మెంటాలిటీ. డాక్టర్, ఇదే హంతకురాలు, దీన్ని నేను వదిలిపెట్టను. అది జరగదు సార్. ఎప్పుడైనా నా రిపోర్ట్ నిజమైనదిగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా కావాలంటే వేరే ఎవరి దగ్గరన్నా తీసుకోండి. కిందికి దించు. నిజం చెప్పు, లేదంటే కాల్చి పారేసి పోతాను. ఎందుకు చంపావు? ఆ జడ్జిని మోసం చేయొచ్చు, సైకియాట్రిస్ట్ని మోసం చేయొచ్చు, నన్ను మోసం చెయ్యలేవు. చెప్పవే, ఎందుకు చంపావు? నా పేరు అకిరా. నాకు నలుగురు ఫ్రెండ్స్. మేమందరం సౌండ్ డిజైనర్స్. మ్యూజిక్ మా హాబీ. ఇకపోతే మా నాన్న, ఆయన కూడా ఇండియాలో గొప్ప సౌండ్ డిజైనర్. బేసికలీ Great response, Dad. Wow, that's awesome. I know my girl is always the best. Bob, nanna kutru chaala close ga unnaru kada. Yes, kaani naaku kuda daddy antu okadu unnadu ga. It's fine, sure. Leave it. Hey, my daddy is a hero. Vaadu danikanna daranavara. Thank you. Water mix cheskove. Enti eppudu chusina taagudu taagudani taagutane unnaru. You guys are worst. Hey, Mohan Chetan. Rey, ade edo mattula vagutundi. Shoo. Drink inka chaala undi. Be calm, okay? Manni mem taagestamle. Your drink. Thank you so much, darling. Cheers. Hey guys, repati plan pakka. Yeah. Ooh. But nenu undadam ledu. What, Dad? Unfortunately, I have to be in the Western Ghats. No way, Dad. Important project. The Mystery of the Forest and Creatures. Oh yeah, it's a Hollywood documentary, right? Yeah, I'm being part of it. డెడ్లైన్ చాలా తక్కువగా ఉంది. వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? అన్నీ అర్థమైనట్టుగా ఊ అని చెప్పండి బాబు. మేము కవిని ఫారెస్ట్ రికార్డింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం. వావ్, దట్స్ ఆసమ్. సరే అయితే నా పనంతా పూర్తి చేసుకుని ఐ జాయిన్ యూ గైస్ ఇన్ కవిని. ష్యూర్. డాడ్, డోంట్ కమ్. మీరు అక్కడికి వచ్చి మా ప్రైవసీని చెరపకండి ప్లీజ్. నీకు మొత్తం సారీ డాడ్, యాస్ యూజువల్ టూ మచ్ అయింది. ఆర్ ఐ డ్రంక్? నో నో, తను మొత్తంలో లేదు. నేను తర్వాత చెప్తాను. ఓకే డియర్, చీయర్స్. ఐ లవ్ యూ. డ్రింక్ అండ్ గో అప్. చాలా టైర్డ్ గా ఉంది, ఉదయం త్వరగా లేవాలి. గుడ్ నైట్. యా, నువ్వు గుడ్ నైట్ చెప్పకపోతే ఆయన నిద్రపోరా. బై గైస్. బై డాడ్. గైస్ హావ్ ఫన్. బీ కేర్ఫుల్ బేబీ. మొత్తం ఎక్కువైంది. ఏరా, ఆ రోజు మా నాన్నగారు రికార్డింగ్ కి వెళ్తున్నప్పుడు హైవేలో యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆయన ప్రాజెక్ట్ కి వెళ్ళలేకపోయారు. ప్రాజెక్ట్ కి అసిస్టెంట్స్ ని పంపడం ఆయనకంత తృప్తిగా లేదు. అయోమయంలో ఉన్నారు. దాంతో నేను, నా ఫ్రెండ్స్, మిస్టరీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఇట్స్ క్రీచర్స్ అనే ప్రాజెక్ట్కి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం.
I'm your baby, baby. I'm your baby, baby. Wagga wagga bunny. Wagga wagga bunny. I'm your baby, baby, baby. Wagga wagga bunny. Guys, get down. ఈ బర్డ్ సౌండ్స్ గనుక కరెక్ట్ గా క్యాప్చర్ చేసి పంపించామంటే తర్వాత వచ్చి ఫారిన్ ప్రాజెక్ట్స్ అన్నిటికి మనమే సౌండ్ డిజైనర్స్. ఓకే అయితే మార్నింగ్ 10:00 లేసేస్తాం. రేయ్ జోకే అకిరా. ఏంట్రా అకి ఇది ఫారిన్ ప్రాజెక్ట్ అయితే అవతార 3 కూడా మనమే చేస్తామా? అవునవును వీరస్వామి 2-3 కూడా మనమే చేయబోతున్నావు. నోరు ముసుకొని రా రా బ్లడ్డీ కాక్రోచ్. థాంక్యూ. రేయ్ ఇది నీకు అవసరమా? రేయ్ షాక్ అయ్యి చావుకు లోపలికి రా. ఓకే ఇట్స్ ఓకే. బాబ్ బాబ్ ఎక్కడ కూడా లైట్ ఉంది. అరే వెయ్యండి బాబ్. బాబ్ వేయకుండానే వెలిగింది. బాబ్ ఇది నిజంగానే మీ నాన్న ఫ్రెండ్ ఇల్లా లేక మీ ఇల్లా? మా నాన్న ఫ్రెండ్ ఇల్లేరా? అకిరా భోజనం మిగతా విషయాలన్నీ ఎలా? అదంతా అరేంజ్ చేశాను. నో ప్రాబ్లం. ఇక్కడికి హెల్పర్స్ వస్తారు. ఓకే హెల్పర్స్ గర్ల్సేగా వస్తున్నారు. గర్ల్సే కానీ ఏజ్ 60. ఓల్డ్ ఇస్ గోల్డ్ కిరా. ఏంట్రా వాడు ఇప్పుడు ఇంతే వదిలే. రే సరే నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. నువ్వు ఆ రూమ్ కి వెళ్ళరా. నువ్వు ఈ రూమ్ కి వెళ్ళు. నువ్వు నీ రూమ్ కి వెళ్ళరా. ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకున్నారా? ఓకే మన టార్గెట్ ఆ 12-byte బర్డ్ అనే సౌండే. ఇప్పుడు రాబోయే వాళ్ళతో మనకేం అవసరమో ఆల్రెడీ చెప్పావు కదా. Yes, పక్కా. నో కిడింగ్ అరౌండ్. ఓకే రే మీకేలా చెప్తుంది. ఏంట్రా ఇంతవరకేనా? అవును ఇకపై నడిచే వెళ్ళాలి. ఓకే నో ప్రాబ్లం. ఓకే రే ఆ థింగ్స్ అన్ని తీసుకోండి. ఏయ్ త్వరగా దిగు. ఏంటి ఇంత చలిగా ఉంది? ఎక్కడుంటుందో తెలియట్లేదే. మిమ్మల్ని ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తున్నారు? నేను మాట్లాడతాను. ఇంత దూసరా టెల్ మీ ఇంచ తూక కాక ఏంటి కాకులను పిలుస్తున్నావు? ప్లీజ్ మార్లీ రే ఆగ్రా. అడుగుతూ ఉంటే వెళ్ళిపోతున్నావు. నింత దూసరా టెల్ మీ నీ కాక నీ కాక నీ కాక. ఏంటమ్మా ఏదో వాగుతున్నారు? రే మీకు తెలుగులా వచ్చు. అన్నీ మాట్లాడతారు. రే రండి. వీళ్ళకి తెలుగులా వచ్చింది. బార్ గర్ల్స్ దగ్గర నేర్చుకుని ఉంటారు. అడవి మనుషులు తెలుగు మాట్లాడరాని ఎవరు చెప్పారు? బాబ్ బాహుబలి రాజమౌళి చెప్పారు బాబ్. బాబ్ ఆయన ఈగ కూడా పగ తీర్చుకుంటుందని చెప్పారు. ఆంధ్ర అడవుల్లో ఉండే అందరూ తెలుగు మాట్లాడతారు బాబ్. నిజమా బాబ్? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా బాబ్? వావ్ అవును మీరందరూ ఎక్కడ ఉంటున్నారు? క్లియో విల్లా. అక్కడ ఉంటున్నారు? అరే ఓయ్ చెప్పేలవయ్యా. ఏంటి ఎందుకన్నా అడిగితే పట్టించుకోకుండా వెళ్తావేంటి? ఇంకో ముఖ్యమైన విషయం, ఈ అడవిలో పొరపాటును కూడా ఒంటరిగా వెళ్ళకండి. మమ్మల్ని ఒంటరిగా వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళకు. అవును లిజన్ గాయ్స్, ఈ బర్డ్స్ చాలా సెన్సిటివ్.
చిన్న శబ్దం వినిపించినా ఎగిరిపోతాయి. సో బి అలర్ట్. అంతా పక్కాగా ఉంటుంది. డోంట్ లైక్ యు కాంట్ మిస్ దిస్. ఓకే. అందరూ కాసేపు సైలెంట్ గా ఉండండి. లెట్స్ కీప్ గోయింగ్ గైస్. కమ్. నుంచి ని రెస్ట్ తీసుకున్నా సరే ప్రాబ్లమే. పావుని చూసినా భయపడకండి. జిప్. ఓకే. ఓకే. What the fish you did, bro? What, yeah? చిన్న పురుగు బాబు కానీ నా మీద ఉంది కదా బాబు. ఓ బాబు, ఇక మీదట ఆ పక్షి ఇక్కడికి రాదు. ఓ సీరియస్లీ? రే, నీ మీద ఉంటే ఏం చేస్తావు? ఓ నీలా అరవణం. నువ్వు ఆ పురుగులాగే ఉన్నావు. ఏమిటో అవుతున్నావు, నువ్వే పురుగు. సారీ సారీ. వాట్స్ దిస్? సారీ సారీ.
Dad is calling. Hey. ఏమైంది? యా డాడ్. ఓ ఎవరికింగ్ ఇస్ ఫైన్. గోయింగ్ ఆన్. బాబ్, ఈ జీప్ లో రావడానికి చాలా కష్టంగా ఉంది. నెక్స్ట్ టైం హెలికాప్టర్లోనే రావాలి. నెక్స్ట్ టైమా? అప్పటి వరకు తట్టుకోగలవా? వీడికి రెండు బీర్లు ఇప్పించి ఆ లారీలో ఎక్కించండి రా. త్వరగా తీసుకురా. ఏంటిది ఇదే మూలకి? వాటర్కే సరిపోదు, ఇంకా ఇవ్వు. చాలా. అకిరా రే చాలురా, ఓవర్ చేయకు, తీసుకుపోండి రా వీణ్ణి. ఓకే రే, పర్ఫార్మెన్స్ అంతా వేస్ట్ అయింది, పద. ఇప్పుడే ఇలా చేస్తున్నాడంటే మందు కొట్టేకి ఇంకేం చేస్తాడో ఏమో. ఎక్కువైతే వామిట్ చేసుకుంటాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, చూడడానికి అందరూ డీసెంట్ గా ఉన్నారు. ఎదురుగా వైన్ షాప్ ఉంది, లేడీస్ ఎవరు ఇక్కడ ఉండకూడదు. పెద్ద పెద్ద లెజెండ్స్ అందరూ వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేసుకుని ప్రశాంతంగా ఉందామని ఇక్కడికి వస్తారు. కొంచెం మిస్ అయినా కూడా గందరగోళం అయిపోద్ది. ఇదొక యుద్ధ భూమి. ఇక్కడ నుంచి ఉన్నారండి, ముందు బయలుదేరండి, బయలుదేరండి. చిపా టకీలా ఉందా? అలా అంటే టకీలా లేదంట. అబ్సల్యూట్ వోడ్కా అంటే ఏంటి? ఓయ్ అలా అంటే ఏంటని అడుగుతున్నాడు. డ్రై జిన్ అంటుంది. లేదండి, లేదు అది లేదంట. సరే విస్కీ ఉందా? సరే విస్కీ ఉంది. ఫుల్ తీసుకోనా? మనకు చాలదు, 5 ఫుల్ తీసుకో. హలో మ్యామ్, వెల్కమ్. హాయ్, హౌ మచ్ ఇస్ దట్ హార్న్ ఫర్? జస్ట్ అ మినిట్ మ్యామ్, లెట్ మీ చెక్. డ్రెస్ రేట్ ఎంత? సారీ మ్యామ్, ఇట్స్ నాట్ ఫర్ సేల్. ఏ? ఇట్స్ ఆల్రెడీ బుక్డ్ మ్యామ్, వెయిటింగ్ ఫర్ షిప్మెంట్. ఇంకొకటి ఉందా? సారీ మ్యామ్, ఇట్స్ అన్ యాంటిక్ షాప్. ఇక్కడున్న వస్తువులన్నీ ఒక్కోటే ఉంటాయి. ఆ కస్టమర్ని కన్విన్స్ చేసి నాకు ఇవ్వగలరా? లేదు మ్యామ్, అది మా పాలసీ కాదు. వేరే ఏదైనా చూడండి. హలో. ఎస్ మ్యామ్. దీనికి ఎంతైనా నేను డబ్బిస్తాను. బాబ్, స్టేజ్ మీద ఎన్ని వందల పాటలు పాడినా సరే ఈ హ్యాపీ బర్త్డే లిరిక్ మాత్రం మర్చిపోతూనే ఉన్నాను. అవును కదా? ఐ నో. షో మీ యువర్ పీకాట్. ఏ స్టూపిడ్, రే ఎందుకు రారుస్తావు? ఏ మరి ఏంట్రా, నా లవర్కి పంపిన పర్సనల్ మెసేజ్ చూస్తున్నాడు. లవ్వరా? గైస్, మీరా అనే ఒక మహానికి ఓ కిలోమీటర్కే హాయ్ 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 అని పంపించాడు, ఆ సైడ్ నుంచి రిప్లై లేదు. మీరా మిత్తునారా? ఆ పీస్ ఫోటోని చూపించు.
రే తనకి అబ్బాయిలంటేనే పడదు. ఏ అంత మంచా మాయా? అబ్బాయిలంటే పడదు. షీ ఇస్ లెస్బియన్. రే నువ్వు పంపించిన హాయికి ఇది ఓవర్ షాక్ రా. కంగ్రాట్స్ రా, నీ లవరు లెస్బియన్ రా. రే బ్యాడ్ ఫిగర్స్ అందరికీ లైన్ వేస్తున్నారు, ఇక నేను ఒకదాని ఉన్నాను. నాకు లైన్ వేయాలని మీకు అనిపించలేదా? ఓకే బాబ్, ఇకపై నీ ఫోన్ తీను. సారీ. ఇట్స్ ఓకే. ఏంటి బాబ్ అంతా రెడీ కదా? వెళ్దాం. రే లిరిక్స్ గుర్తుంచుకో. ఓకే మైండ్ లో ఉందిరా. ఓకే కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్ లెట్స్ పార్టీ. సర్వీస్ జస్ట్ గెట్ క్లోజ్డ్. హ్యాపీ హ్యాపీ బర్త్డే, హ్యాపీ హ్యాపీ బర్త్డే. చూస్తుంటే నాకు అసూయగా ఉంది. రే నీకు కూడా అసూయగా ఉందా? అవును. ఈ డ్రెస్ ఎప్పుడు కొన్నావు? ఒక యాంటిక్ షాప్ లో చూసాను రా, చాలా బాగా నచ్చింది. ఇవ్వనంటే ఇవ్వననేసాడు. కొంచెం ఎక్కువ డబ్బిచ్చి ఎలాగోలా కట్టుకొచ్చాను. అఖిరా ఇలాంటి కాస్ట్యూమ్ నువ్వు లైక్ చేయవు కదా? రే వదిలే, కానీ నువ్వు ఈ కాస్ట్యూమ్ లో చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ. బ్లాస్ట్ ద పార్టీ. As long as you love me, who you are, where you're from, don't care what you did, as long as you love me. పక్షి ఎప్పుడు వస్తుంది? ఇంకా ఎంతసేపు అవుతుంది? లేదమ్మా, ఎగిరిపోయింది, మళ్ళీ తిరిగి వస్తుందా? అంతా నీ వల్లే. అది వాళ్ళ వచ్చేలా కనిపించట్లేదు, కానీ ఏదో శబ్దం వినపడుతుంది. భలే చలిగా ఉంది బాబ్. వాళ్ళేమో అక్కడ మందు కొడుతున్నారు. ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం బాబ్. ఈ ఊరు స్పెషల్ ఉందిగా, మ్యాజిక్ మష్రూమ్ భలే ఉంటుంది బాబ్. అలాగే
మ్యాటర్కి వెళ్ళొద్దాం. సూపర్ బాబ్, అప్పుడే ఈ క్లైమేట్ కి బాడీ హీట్ అవుతుంది. అలా చెప్పండి బాబ్, గురువు గారే చెప్పారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా సంతోషాన్ని వదులుకోకు అని. అలాంటప్పుడు ఎందుకు ఆలోచించడం బాబు? ఇప్పుడే రెడీ అవుతా. బాబ్ మోసపోకూడదు, హుషారుగా ఉండాలి. బాబ్ అవును, నేను ఎలా రావాలి? మూసుకొని రావాలి. ఎక్కడికి వెళ్తున్నారా? ఐ విల్ టెల్. చెప్పరా. మేము మష్రూమ్ కోసం వెళ్తున్నాం. సూపర్ రా. సైడ్ డిష్ ఖాళీ అయ్యాయి, నాకు ఒక చిల్లీ మష్రూమ్ ప్లీజ్. ఆకి నీకు చిల్లీ మష్రూమా? నాకు పెప్పర్ మష్రూమ్. పెప్పర్ మష్రూమా? బ్రోకలీస్ ఆన్ సైడ్ ప్లీజ్. బ్రో కోండ్ అడుగుతుంది బ్రో. రే కామెడీ మాన్స్టర్. బాబ్ ఏ, మేము మ్యాజిక్ మష్రూమ్ కోసం వెళ్తున్నాం, వచ్చేటప్పుడు మీకు ఏమైనా తెస్తాంలే. మ్యాజిక్ మష్రూమా? ప్లీజ్ రా, మేము వస్తాం ప్లీజ్. వద్దు, అలాగే ఇంపార్టెంట్ మ్యాటర్ కి వెళ్తున్నా. బాబ్ అదే మూడు మ్యాటర్లు. ఏ గర్ల్స్ అంతా రాకూడదు. ఎందుకు రాకూడదు? అది అబ్బాయిల మ్యాటర్. రే అది అబ్బాయిల మ్యాటర్ కాదురా. సరే అయితే ఇంకేం మ్యాటర్? మార్లీ ఓపెన్ గా చెప్పండి బాబ్. ఓకే, మేము పలానా దానికి వెళ్తున్నాం. అయ్యో దీనికే ఇంత బిల్డప్? మీకు సరే, మీరేం చెప్తారో చూస్తాను, నేను వస్తాను. కమ్. దీంతో పెద్ద తలనొప్పిరా బాబ్. మష్రూమ్ కి వెళ్తున్నాం, ఇంకేమీ లేదు. బెడ్షీట్ కప్పుకొని పడుకోండి బాబు. మా ఇంట్లో సెట్ అయింది, డెలీట్ చేసేయండి బాబ్. అక్కి జాయిన్ అస్ కమ్. వద్దు, ఐఎమ్ ఆల్రెడీ హై. మీరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. చూసారా, ఇది తెలుగమ్మ అంటే. మావా ఒక ఊదు కొట్ట ఇవ్వు. రే తెలుగమ్మాయి అంట్రా, ఓ అన్ని ప్లాన్లు చెడగొట్టావు. బాయ్ గాయ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ, సీ యూ సూన్. సీ యూ తర్వాత. ఆ ఇండో ఆఫ్రికన్ ప్రాజెక్ట్, అందులోని కాన్సన్ట్రేషన్ ఏమి మిస్ అవ్వలేదు కదా? అది ఆల్ రైట్, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎటు వెళ్ళుంటుంది తెలియలేదే బాబ్ తను రైట్ సైడ్ వెళ్ళుంటుంది. రే కరెక్ట్ గా తెలుసు. నో నో తను ఈ సైడ్ వెళ్ళుంటుంది. అయితే లెఫ్ట్ సైడ్ వెళ్ళుంటుంది. సరే బాబు, ఇది అక్కడ వచ్చిన బైకే కదా? అవును బాబు, దిగండి చూద్దాం. ఈ బైకేరా? ఎక్కడికి వెళ్ళుంటుంది? గైస్ ఆర్ యు ష్యూర్ ఇస్ దట్ అకిరా? అకిరానే, మేము చూసామంటున్నాగా.
ఏంటి బేబీ ఎందుకు ఇంత భయపడుతున్నావు ఎక్కడ బాస్కెట్ లో అక్కడ ఆ బాస్కెట్ లోనా హా వెయిట్ లెట్ మీ సీ ఇక్కడ ఓ డార్లింగ్ దిస్ ఇస్ జస్ట్ ఎ బాస్కెట్ అవసరం లేకుండా నువ్వు ఏదో ఒకటి ఇమాజిన్ చేసుకోకు మామ్ ఇక్కడే ఉంటాను నీకు ఏదైనా పిలు అంటే నువ్వు నిజంగా బైక్ లో వెళ్ళలేదా చెప్తున్నా కదా నేను నిద్రపోయాను డూడ్ తను చెప్పేది వింటుంటే సరుకు కొట్టకుండానే తల తిరుగుతుందిరే రే అకిరా నేను స్ట్రైట్ గా మ్యాటర్ కి వస్తాను నువ్వు ఆ కార్ ని బైక్ తో చేసేసుకుంటూ వెళ్ళావు అది మేమంతా చూసాం ఏంటే yes obviously ఏ ఏంటి వాగుతున్నారు ఎంత స్పీడ్ పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయావు ఏదేదో ఊహించుకోకండి సరే మేమే వాగుతున్నాం గైస్ ఇక మీదట మనం ఇక్కడ ఉండకూడదు ఊరికి బయలుదేరదాం ఓకే ఏంటి అందరూ తింగరోళ్ళలా వాగుతున్నారు ఏంటి మష్రూమ్ ఓవర్ అయిందా ఎవరినో చూసేసొచ్చి ఏదో టాపిక్ అని డిస్కస్ చేస్తున్నారు బాబ్ థింగ్స్ అన్నిటిని ప్యాక్ చేయండి విల్ మూవ్ ఓకే బాబ్ స్టాప్ ఇట్ గైస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్ ఇంకా వర్క్ పెండింగ్ ఉంది తర్వాత స్ట్రైట్ గా లాస్ వేగస్ కి వెళ్తున్నాం అనవసరంగా కాంప్లికేట్ చేయకండి షిట్ ఒకవేళ మనం చూసింది అకిరా కాదేమో డౌట్ డౌటే లేదు అది తనే ఏదో జరుగుతుంది తను మన దగ్గర దాస్తోంది అప్పుడు బెదిరించాలంటే ఇప్పుడు నిజంగా కాల్ చేస్తాను చెప్పు సార్ ఎందుకు సార్ ఈ అమ్మాయిని ఇలా టార్చర్ పెడుతున్నారు డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ చంపుతా అవునయ్యా సార్ నాగరాజ్ సార్ ఎక్కడ ఉన్నారు నేరుగా వెళ్ళి రైట్ సైడ్ లో అడగండి అలాగే సార్ థాంక్యూ రే ఏం మాట్లాడుకో సైలెంట్ గారా నేను చూసుకుంటా సరే ఆగండిరా ఎక్కడికి వెళ్తున్నారు నాగరాజ్ సార్ ని కలుద్దామని వెళ్తున్నాం ఎవరు మీరంతా ఎందుకు ఆయన్ని చూడాలని వెళ్తున్నారు మేము అకిరా ఫ్రెండ్స్ మీ సిటీ నుండి బోర్డ్ సౌండ్ రికార్డింగ్ కోసం వచ్చాం ఇక్కడ లియోలా ఉంది కదా అక్కడే ఉంటున్నాం ఆ రోజు రోడ్ లో గొడవ పడింది కూడా మేమే సార్ అకిరాకి దీనికి ఏ సంబంధం లేదు అప్పుడు తన ఇంట్లోనే తనని ఏ సెక్షన్ లో అరెస్ట్ చేసామనే విషయమే మీకు తెలీదా ఏయ్ ఆ డిఎస్పి కంట్లో పడేదానికి ముందు ఇక్కడ నుంచి బయలుదేరండి రా లేదంటే మిమ్మల్ని సెల్లో వేసి కుమ్మేస్తాడు ఆయన సింహాచలం సార్ దో వచ్చేసాను సార్ తర్వాత అక్యూస్ట్ ఇంట్లోంచి ఎవరినైనా రమ్మను అనవసరంగా వెళ్ళి చాలా ఎక్కువగా ఉంది ఇదంతా నీ వల్లే నేనే చేశాను రా అనవసరంగా వెదర గెదర అని నైట్ అవుట్ బయటికి తీసుకెళ్లి మష్రూమ్ తిని తన్ని మనతో తీసుకెళ్ళుంటే సమస్య వచ్చేదా నేను పిలిచాను తనే కదా రానంది రే ఒక్క మష్రూమ్ తిని పెద్ద ప్రాబ్లం చేసి ఏమీ తెలియదు అంటున్నావా రే వదిలేరా ఇప్పుడేంటి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి రమ్మందామా అదేం అక్కర్లేదు ఆయనే కాలు ఉరిగింట్లో రెస్ట్ తీసుకుంటున్నారు అనవసరంగా టెన్షన్ పడతారు మనమే మంచి లారం చూసుకుందాం ఏమవుతుంది సరే ఓకే వాళ్ళిద్దరు నేను గెస్ట్ హౌస్కి రమ్మని చెప్తాను రమ్య అమ్మా భోజనానికి రావా తర్వాత ఓకే దెన్ ఐ లీట్ డోర్ లాక్ చేయలేదమ్మా ఏంటమ్మా ఐ టోల్డ్ యూ నా ఐ లీట్ లేటర్ వై యూ కీప్ ఆన్ లాకింగ్ ద డోర్ ఏంటమ్మా Thank you.
నువ్వా? ఏంటి ఈ టైంలో? అన్నే ఫారెన్ నుంచి వచ్చాడే. ఇదిగో చాక్లెట్ ఇద్దామని వచ్చాను. నేను భయపడ్డాను. సరే లోపలికి రా. థ్యాంక్ యూ. కమ్. హే, ఏంటి బాగా డల్గా ఉన్నావు? సంథింగ్ రాంగ్? జెస్సీ, ఇట్స్ వియర్డ్. రెండు రోజులకు ముందు నైట్లో ఏదో స్ట్రేంజ్గా జరిగింది. ఐ ఎక్స్పీరియన్స్ సమ్ కైండ్ ఆఫ్ పారానార్మల్ యాక్టివిటీస్. అది ఎవరు, ఎందుకు నన్ను హాంట్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఏ లూజు, అలాంటిదేం ఉండదే. నీకు స్ట్రెస్ ఎక్కువై ఉంటుంది, అందుకే నైట్ మ్యార్స్ వస్తున్నాయి. కొంచెం రెస్ట్ తీసుకో, క్లియర్ అవుతుంది. నో జెస్సీ, ఇప్పుడు కూడా నాకు భయం వేసింది. వచ్చి చూస్తే నువ్వే డోర్ నాక్ చేస్తున్నావు. ఏదో ఏదో జరుగుతోంది, అదేంటో తెలియట్లేదు. కానీ దాని ఉనికి నాకు తెలుస్తోంది. అదెవరో నువ్వు తెలుసుకోవాలా మేడం? జెస్సీ, జెస్సీ, హే జెస్సీ. Ah!
సరే క్రైమ్ నెంబర్ 556/220A మర్డర్ కేసు ఏమైంది? డిఎస్పీ గారు చాలా సీరియస్ గా ఉన్నారు. రేపు విక్టిమ్ మదర్ ని ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు కేసు ఏ స్టేజ్ లో ఉంది? ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇంకా రాలేదు సార్, వెయిటింగ్ లో ఉంది. విక్టిమ్ డీటెయిల్స్ ఏంటో చెప్పండి. సార్ పేరు రమ్య, వయస్ 25, అన్మ్యారీడ్. వాళ్ళ అమ్మతో కలిసి బిజినెస్ చేస్తోంది. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేశాను సార్. రోజ్ గార్డెన్ లోనే వాళ్ళ ఇల్లు. మదర్ పేరు శాండ్రా సార్. వాళ్ళకి అనేక ఆస్తులు ఉన్నాయి. ఈ ఊర్లో సగం ఆస్తి గవర్నమెంట్ కి వాళ్ళ తాతయ్య రాసిచ్చారు. శాండ్రా హస్బెండ్ మరణం కూడా ఒక విచిత్రమైన మరణమే సార్. అమ్మ కూతురు ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. బిజినెస్ వ్యవహారం మీద కొంతమంది ఫారినర్స్ ఇంటికి వస్తూ వెళ్తుంటారు. విసా రిపోర్ట్ లో ఏమని వచ్చింది? ఆర్గన్స్ లో వెనం పాయిజన్ ని కన్ఫర్మ్ అయింది సార్. ఇంటెలిజెంట్ రిపోర్ట్ లో అప్డేట్ ఏంటి? సీసీటీవీ అన్ని చెక్ చేశాం సార్. క్రైమ్ సీన్ లో ఎవిడెన్స్ దొరకలేదు సార్. ఏమయ్యా, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో బాడీ మీద స్క్రాచెస్ ఉన్నాయి, లోమర్ స్పైన్ విరిగిపోయింది. ఈ కేసు చాలా అయోమయంగా ఉందే. జాన్ మర్డర్ కి ఈ మర్డర్ కి డిఎస్పీ ఏదో సంబంధం ఉందని అంటున్నారు. సరే, రిపోర్ట్ టేబుల్ మీద ఉంచండి. ఓకే సార్. మేడం, ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం మీ అమ్మాయి డెత్ కి స్నేక్ వెనం మాత్రమే కారణం కాదు మేడం. చంపడానికి ముందు బాగా టార్చర్ పెట్టారు మేడం. బాడీ ఫుల్ గా స్క్రాచ్ మార్క్స్ ఉన్నాయి మేడం. ఎవరి మీదైనా మీకు అనుమానం ఉందా మేడం? సంభవం జరిగిన రోజున ఎవరెవరు ఇంటికి వచ్చారు? లేదు, చనిపోయిన రోజున ఎవరు ఇంటికి రాలేదు. ఆ రోజు నైట్ తనని భోజనానికి పిలిచాను. తను తర్వాత తింటానని చెప్పింది. కానీ ఉదయాన్నే చూస్తే మీ బాధ అర్థమైంది మేడం. కానీ కొంచెం కోఆపరేట్ చేయండి, అప్పుడే ఈ కేసు త్వరగా తేలుతుంది. మేడం, మీకు కానీ మీ అమ్మాయికి కానీ పాత శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేరు. సరే, బాగా ఆలోచించి చెప్పండి. మేడం, మీకు కూడా డౌట్ వచ్చిందంటే మన సెయింట్ కోన్స్ ఎలెమెంట్స్ ని కలుద్దాం. అలాగే. పాము కరెక్ట్గా కళ్ళల్లోనే కాటు వేసింది, అది కాక బాడీ అంతా స్క్రాచెస్ ఉన్నాయి. వాళ్ళ అమ్మగారు ఏంటంటే ఏమీ జరగనట్టు మాట్లాడుతున్నారు. ఇందులో అకిరాకి ఏం సంబంధం ఉంటుంది? ఏదో తప్పు జరుగుతుంది. సార్, ఇది బెండకాయ వేపుడు, బ్రెయిన్కి మంచిది. ఇది అవిసా కూర, మేధస్సును పెంచుతుంది. సార్, ఈ అకిరా కేసు గురించిన ఇన్ఫర్మేషన్ మైండ్లో కొంచెం నేను గ్యాదర్ చేస్తున్నాను, చెప్పేది కొంచెం వింటారా సార్? సార్ సార్ కూర్చోండి సార్. సార్ ప్లీజ్ సార్, తినండి సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది దయచేసి కొంచెం వినండి సార్. చెప్పు, కానీ తప్పుగా చెప్పావు. సార్, పాయింట్ నెంబర్ వన్ సార్, ఆ అమ్మాయి వెయిట్ ఎంత ఉంటుంది సార్? ఒక 52 కిలోలు ఉంటుందా సార్? తను ఎలా పోస్ట్మార్టం రిపోర్ట్లో ఉన్నట్టు విసిరిసి చంపుంటుంది. పాయింట్ నెంబర్ టూ సార్, ఆ రెండు మర్డర్సు చాలా క్రూరంగా చేయబడ్డాయి సార్. నేను చెప్పేది కరెక్టే కదా సార్? తను ఎలా జాన్ని చంపుంటుంది సార్? మీరు తినండి సార్. తిక్కానికి హత్య జరిగిన స్థలంలో ఎవిడెన్సెస్ ఉన్నాయా లేవా? సార్, అదే సార్ చెప్తున్నాను. తను కాదు, వేరే ఎవరు ఉన్నారు సార్. మన ముందు రూట్ మార్చాలి. శాండ్రా వైపు నుండి కేసు మూవ్ చేశావంటే మనకి ఆన్సర్ తప్పకుండా దొరుకుతుంది. Oh, my God.
ఎవరది? ఎవరు? నా నుంచి తప్పించుకున్నా త్వరలోనే మీ అమ్మాయి దగ్గరికి చేరుకుంటాం. చావుని ఎవరు ఆపలేరు. మీరెంత కొట్టినా నేను చెప్పింది నిజం, కానీ మీరు నమ్మనంటున్నారు. శాండ్రా దగ్గరికి వెళ్ళాడకండి. కానీ ఒకటి మాత్రం నిజం, దాని చావు మాత్రం ఖాయం. ఎంత ధైర్యం ఉంటే అయ్యగారు ముందే ఇలా మాట్లాడతావు? చెప్పు. శాండ్రా గురించి మీకు తెలియదు కదా. మీరు అనుకున్నట్టు తను మామూలు మనిషి కాదు. ఎంతమంది రాముడు పోతారు? చెప్పావు, చెప్పు చెప్పు చెప్పురా. ఊరికే దెబ్బలు తిని చావుకు. చెప్పురా సార్. చెప్పు. ఆ కోర్ట్ ఆర్డర్ సార్. అది నేను చూసుకుంటాను. సింహాచలం. ఇదే పోలీస్ స్టేషన్ లో కుక్కలా తిరిగి నా బిడ్డ కలబడలా నా బిడ్డ కలబడలేదని ఎంతమంది కళ్ళు పట్టుకొని ఉంటాను. ఒకరైనా ఏ ఒక్కరైనా నా గోడు పట్టించుకున్నారట్రా. అందుకే టైం చూసి దెబ్బ తీశాను. ఇప్పుడు కడుపు రగులుతుందంట్రా సాండ్రాకి. అలాగే సార్. హలో. హా, ఇక్కడికి వచ్చేసాను. రే అకీరారా. మీరు ఇన్స్పెక్టర్ తో ఆల్రెడీ అన్ని విషయాలు మాట్లాడేశారు కదా. సారీ. మాంబా, దీని వినం నుంచి జస్ట్ 2 డ్రాప్స్ చాలు. ఇట్స్ లైక్ సైనైడ్, యు నో. గెస్, ఒక ఏనుగు ప్రాణం జస్ట్ 10 మినిట్స్ లో తీస్తుంది. ఐ నో ఆల్ దిస్. వాట్ ఇస్ ద ప్రైస్? ఎగ్జాటిక్ రేట్ జస్ట్ 50 లాక్స్. సో ఎక్స్పెన్సివ్. ఓకే, మామూలుది కాదు ఈ బ్లాక్ మాంబా. This is, you know, it's a big bank business. నా చేతికి రాకముందు నలుగురిని వేసేసి వచ్చింది. హా, రైట్. నా దగ్గర నువ్వు ఈ పావును కొనుక్కుంటే ఇంకా ఆఫ్రికాకు వెళ్ళే కొనాలి. కస్టమ్స్లో వీలైతే క్లియర్ చేసి తీసుకో.
లుక్ హియర్, నువ్వు దీంతో ఎంత సంపాదిస్తావో మాకు బాగా తెలుసు. వీనం నుంచి క్రోటోటాక్సిన్ తీసి క్యాన్సర్కి రీసెర్చ్ చేస్తున్నారని నాకు తెలుసు. ఏసీ ఎంజైమ్ రిట్రైవ్ చేసి డయాబెటీస్కి మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. ఇవన్నీ అటుంచితే మధుకి వీనం నుంచి డ్రగ్ తీసి గొప్ప గొప్ప వాళ్ళకి అమ్ముతున్నారని తెలుసు. నీకు తగిన రేటే ఇది. పాము కావాలా వద్దా? We will fix the deal. Boys, జాగ్రత్తగా ప్యాక్ చేయండి, మిమ్మల్ని కాటేయొచ్చు. ఏ ఎంతసేపు? తులసి, నువ్వు ఈ డ్రెస్లో భలే అందంగా ఉన్నావు. నైస్ సెలెక్షన్. థ్యాంక్స్ మేడం. అవును కదూ, నైస్ కలర్. హేయ్, నా బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడు, లేటుగా వెళ్తే తిడతాడు. నేను వెళ్తున్నాను, ఈవినింగ్ చూద్దాం. బాయ్. ఇలా ఉందేంటే జ్యూసు? మేడం, అనాస్ పండు జ్యూస్ మేడం. చండాలంగా ఉంది, ఒక జ్యూస్ చేయడం కూడా రాదా? అది కాదు మేడం. ఏంటి అది కాదు? నైస్ డ్రెస్. గెట్ లాస్ట్. నా పేరు తులసి. మా నాన్న పెద్ద తాగుబోతు, తాగొచ్చి మా అమ్మని నన్ను కొడతాడు. అలా ఒకరోజు తాగొచ్చి మా అమ్మని కొడుతున్నప్పుడు తను చనిపోయింది. కొద్ది రోజుల తర్వాత మా నాన్న డబ్బు కోసం నన్ను ఆ శాండ్రా మేడం ఇంట్లో పని మనిషిగా అమ్మేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి అనాథనైపోయాను. నా జీవితంలో నా కోరటగా ఉండేది పక్కింటి చిన్నపిల్లోడు సంజయే. వాడితోనే ఎప్పుడూ ఆడుకుంటూ ఉంటాను. మేడం, కొంచెం కాళ్ళు తీస్తారా? తుడవాలి. ఏయ్, బుద్ధి లేదంటే నీకు? నీ వల్ల ఈ గేమ్లో ఓడిపోయాను. జస్ట్ టూ ప్లేస్ వేర్ లెఫ్ట్. ఏమా ఆగాగు, ఎవరు నువ్వు? డ్రెస్ కొనడానికి వచ్చావా? డబ్బులున్నాయా? ఏంటి అలా చూస్తావు? ఇక్కడ నుంచోకూడదు, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓమ్మా, ఊరికే తమాషా చూడటానికి వచ్చినట్టుంది. Thank you.
Hey, hey. Hey. What are you doing here? Are you stalking me? No. I was ringing the doorbell, but no one opened. Thulasi undal kada. Let's leave. It's already late. Okay, yeah? Come. ఆపిల్లే మళ్ళీ వచ్చిందేంటి? తల మీద కొట్టించానంటనా? ఓయ్ ఏంటి పై దగ్గరున్నావు? ఊరికే కదా చూశాను, నీకేం నొప్పి? ఏంటి పొగరా? నీకనే పొగరు. నువ్వేమైనా ఓనర్వా? వాచ్మెన్వే కదా. నువ్వేమైనా హీరోయిన్? కొట్టానంటనా? ఏంటా సమస్య? ఈ పిల్ల రోజు ఇక్కడికి వచ్చొద్దు, కానీ ఏమీ కొనదు. ఈ పిల్ల వల్ల కస్టమర్స్ కి ఇబ్బంది సార్. ఉండబోయా, నేను మాట్లాడతా. ఏమ్మా నీకేం కావాలి? సార్ ఈ డ్రెస్ కొనుక్కుంటావా? ఇది 7,000 అమ్మా. 7,000 రూపాయల? అలాగే సార్. డ్రెస్ కొంటావా? డ్రెస్ ఇంట్లో వాళ్ళ మీద కోపం, కస్టమర్ల మీద చూపిస్తావేంటి? నీలాంటి వాళ్ళని పనులు పెట్టుకున్నాను చూడు. నేను సరిగా జీతం ఇస్తే నేను చిరాకు పడతాను. నేను సరిగ్గా జీతం ఇచ్చేటట్టయితే నీలాంటి వాళ్ళని పనులు పెట్టుకుంటాను. ఏం చేస్తున్నావు? రే ఏంట్రా, టిఫిన్ చేస్తున్నాను. ఓసి తింగర్దానా? ప్లేట్ లో వేయకుండా కింద పోస్తున్నావు సాంబారు. అయ్యయ్యో, లవ్ చేసే వాళ్ళే ఇలాగంతా బిహేవ్ చేస్తారు. నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా? ఛీ, అలాంటిదేం లేదురా. బజార్లో సిండ్రిల్లా డ్రెస్ చూసానురా, ఎంత అందంగా ఉందో తెలుసా? దాన్ని చూసినప్పటి నుంచి నా మనసే నా దగ్గర లేదు. ఆ డ్రెస్సును ఎలాగైనా సరే కొనేయాలరా. సర్లే వదిలే, నువ్వు చిన్నపిల్లాడివి, సిండ్రిల్లా గురించి నీకేం తెలుస్తుంది? నాకు సిండ్రిల్లా గురించి తెలీదా? ఒక్క నిమిషం ఉండు. ఇదిగో ఈ గోనే కాదు నువ్వు చూసింది. రే ఇదేరా? ఇదే. నీకంటే ముందే నాకు సిండ్రిల్లా గురించి చాలా తెలుసు. ఒక్క నిమిషం ఉండు, నీకు ఇంకొకటి చూపిస్తా. దీన్ని చూస్తూ అందంగా నవ్వు. ఎందుకురా ఫోటో తీస్తున్నావు? నేను చెప్పింది మాత్రం చెయ్యి, నవ్వు. ఏం చేస్తున్నారా? సైలెన్స్ ప్లీజ్. ఇటు చూడు ప్లీజ్. సూపర్ రా. చిచి, నేను అబ్బాయిని, నువ్వు అమ్మాయివి. డిస్టెన్స్ ప్లీజ్. సారీరా సారీరా. ఎలాగైనా సరే ఈ డ్రెస్సును కొనేయాలరా. ఎలా కొంటావు? నీ దగ్గర అంత డబ్బుందా? లేదు, కానీ సూపర్ ఐడియా రా. ఏంటి? గాలి గాలి ఎవరికి పాటలు, పూలై పూచే ఏ పూల కలి తోటలు, నీదు రాకయే
ఎస్ సార్ సార్ ఓకే ఒకటి తీసుకోండి సార్ సార్ ఉంది సార్ థ్యాంక్స్ సార్ వెయిట్ వద్దమ్మా బ్లాక్ ఇవ్వు 30 రూపాయలు సార్ లోకం మొత్తం నీలో చూసా నేను గుండె గుడిగా చేసి నిన్ను కొలిచాను శిలను కూడా శిల్పంలా మలచు నీ మనసు నూలే కాన కళ్ళు నీదరువు అదంతా ఏం లేదురా మార్కెట్లో ఆ సిండ్రెల్లా డ్రెస్ చూశాను కదా సూపర్గా ఉందన్నానా ఎంత కష్టపడినా డబ్బు చాలలేదురా అందుకే ఇంత దిగులు పడుతున్నావు నీకు సిండ్రెల్లా టైప్ డ్రెస్ కావాలా లేక సిండ్రెల్లా డ్రెస్సే కావాలా సిండ్రెల్లా డ్రెస్సే కావాలి దానికి ఇంకో దారి ఉంది ఏం దారిరా అరే మన గురుజీ అలాగా ఒక బాటిల్ విస్కీ ఒక బాటిల్ బ్రాందీ మిక్స్ చేసి పొడితే చేసుకుంటారు వాంతి ముందు నేను స్టడీగా ఉంటా తర్వాత బొక్క బోర్లా పడతా గురుజీ వావ్ ఫిగర్ చూస్తే చాలా గ్లామర్ గా ఉంది కానీ వాయిస్ ఏమో బిగ్ బాయ్స్ వాయిస్ లా ఉంది ఇదిగో వస్తున్నాను ఎస్ బేబీ గురు నేనే పిలిచా విష పురుగు నువ్వా ఏదోనా లోపలికి వచ్చి మాట్లాడు తనను కూడా తీసుకురా తీసుకురారా ఎలా ఉందో చుక్క నువ్వు పోరా నక్క గురు బాగా చూడండి చూడడానికి అంతేమీ లేదురా ఏంట్రా ఈ గురువు కోసం పిల్లని చూసావా అయ్యో గురు తులసి నా ఫ్రెండే కానీ తనకు కొంచెం స్క్రూ లూజ్ నీ ఫ్రెండ్ అంటే అలాగే ఉంటుంది గురు తను ఒక సిండ్రెల్లా డ్రెస్ మీద ఆశపడింది ఇజ్ ఇట్ రేట్ కొంచెం ఎక్కువ చెప్పారు అందుకే దిగులుగా ఉంది నేను ఉన్నప్పుడు ఎందుకు రా దిగులు పడ్డావు నేను చూడను హైదరాబాద్ సికింద్రాబాద్ నేను ఎంత పెద్ద డిజైనర్ ని లుక్ ఎట్ దిస్ జాకీ చాన్ కి జానెడ్ కొలతలతో నేనే డ్రెస్ కుట్టాను లుక్ ఎట్ సీ ఏంజిలేనా జోలీ ఈ రోబో అంటే ఎంతో జాలి ఇలా చూడు దీపికా పడుకొని లాంగ్ గా ఉండే గౌన్ ని షార్ట్ చేసింది నేనే అలా చూడు ఐశ్వర్య రాయ్ తనకు నేనే టాయ్ బాయ్ ఎవరా ముల్లపంది ఎవరు రేయ్ తను ముళ్ళపంది కాదురా ప్రియాంక చోప్రా నా చేతే కుట్టించుకుంటుంది గాగ్రా అంత పెద్ద డిజైనర్ ని ఇంత చిన్న డ్రెస్ ని కుట్టలేనా అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను చూసేదైనా చేయండి గురుజీ బాగా చూసి ఏదో ఒకటి చేసేస్తానులే అమౌంట్ ఎంత ఉందేంటి 500 చెప్తామా వద్దు ఏంటి చెవులు కొరుకుంటున్నారు తులసి పాపం ఆశపడింది 700 తీసుకోండి 700 రూపాయల ఇక్కడున్న డ్రెస్సులన్నీ 300 లోపే ఇవాళ నేను నక్కతోక తొక్కొచ్చినట్టున్నాను ఎలాగని పార్టీ నొక్కేయాల్సిందే ఏంటి మొహవాలా పెట్టారు 1000 రూపాయలు ఇస్తాను కుట్టివ్వండి 1000 రూపాయల నేను కొడతానమ్మా బాగా కొడతానమ్మా కింద నుంచి పై వరకు కొడతానమ్మా నన్ను నమ్మమ్మా అది వదిలేరా ఇంతమందికి డ్రెస్సులు కుట్టాడు సూపర్ గా కుట్టిస్తాడు కొలతలు తీసుకోండి అదంతా ఏమక్కర్లేదు కంటితోనే స్కాన్ చేస్తారు ఎందుకంటే ఆయన రోబో కదా నిన్ను పెట్రోల్ పోసి తగలెట్టేయాలి మరేంటండి ఎంత అందమైన అమ్మాయి ఇవి డ్రెస్ అందంగా కుట్టేవద్దు అందుకు ఇంచు బై ఇంచు కొలతలు తీసుకుని కుడితేనే కదా అందంగా వస్తుంది ఎరా అయితే తీసుకో గురు ఇప్పుడు ఎలా తీస్తానో చూడు కొలతలు ఆ చేయి చాచు చేయి భుజం మీద పెట్టమ్మా నేనేం తప్పుగా అనుకోను ఆహా వీణలా ఉంది తెలిస్తే వాయించవచ్చు 47 ఏంటమ్మా బాగా కుచ్చించుకుపోయింది ఫుల్ డైటా 35 అబ్బా ఏం మేడ 27 ఎత్తి చూపేమా ఎందుకు కాలెత్తి చూపేమా పైనంతా తీసానుగా అబ్బా అరటి బొదను వాషింగ్ మెషిన్ లో వేసినట్టుగా ఉంది సద్దన్న ఉంటే నంచుకుని తినేవాడిని ఏం కలరు ఏంటమ్మా అలా అడుగుతావు అప్పుడు మాత్రం అందంగా ఉంటే చాలా బాటం అందంగా ఉండకర్లా అందుకే ఇంచుమించు కొలతలు తీసుకుంటున్నాను ఊరికే నస పెడుతున్నావు మూసుకుని ఊరుకో అమ్మా కాలు చాపమ్మా అబ్బా ఏం కాదు తడవాలనిపిస్తోంది నెక్స్ట్ తొడ సంగతి చూద్దాం అర్థం కావట్లేదు కొన్నేళ్ల తర్వాత నీకే అర్థం అవుతుందిరా నువ్వు పోరా తనని ఉండని వేసి పంపించాలిగా అదే డ్రెస్ కుట్టి వేసి పంపాలిగా అంటున్నాను తను ఓకే అందిరా అయ్యో ఇంకాసేపు తడివి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే లాక్కెళ్ళిపోయాడే పింజారి విధవా ఉండరా నీ పని చెప్తాను రేపొస్తావుగా
పట్టేయాల్సిందే అమౌంట్. ఏంట్రా టైలర్ కరెక్ట్ గా కుట్టిస్తాడా? తులసి అతను డిజైనర్ టైలర్ కాదు, డ్రెస్ అదిరిపోద్ది ఓకే. రే నైట్ ఆ డ్రెస్ వేసుకుని ఆకాశంలో వేరించాను తెలుసా, నిద్రే పట్టలేదు నాకు, రాత్రంతా ఆలోచనే. ఇంకొంచెం సేపట్లో ఆ డ్రెస్ వేసుకోబోతున్నావు, సిండ్రెల్లాగా మారుతున్నావు. థ్యాంక్స్ రా, డ్రెస్ తీసుకున్న తర్వాత నీకు ఒక కప్ ఐస్ క్రీమ్ కొనిస్తాను ఓకేనా? ఆ ఓకే ఓకే, కానీ మా అమ్మ తెలియకూడదు, ప్రామిస్? ప్రామిస్. తప్పుకో, డ్రెస్ కుట్టమంటే ఏం చేస్తున్నాడు? ఏంట్రా? ఏంటా నిద్ర? అది ఏమీ జాక్సన్ కి మైకేల్ జాక్సన్ కి ఏదో సాంగ్ అట. డే అండ్ నైట్ వాళ్ళకి డ్రెస్ కుడుతూ బాగా టైర్డ్ అయిపోయా, నిద్రపోయాను. ఏంటి ఇప్పుడు డ్రెస్ కుట్టేశావా? అది పోయిన వారమే కుట్టేశాను. నిన్నే కదా ఆట ఇచ్చాం. నిద్రలో ఏదో వాగేశాను రా, కుట్టేశాను నిన్నే. డ్రెస్ సూపర్ గా ఉందిగా, వేసుకున్న తర్వాత తులసి సూపర్ గా ఉంటుందిరా. డ్రెస్ ఎక్కడుంది? అది లోపలే ఉంది, నేను తొడుగుతాను. తనే వేసుకొస్తుందిలే. ఎలా అంటున్నాడు? రే ఇల్రా, నా గురించి ఏవైనా అందా? మూసుకొని పని చేసుకో. కొట్టు మూసేసి ఎలా చేయడం? అయ్యో, నేను కుట్టిన డ్రెస్ లో ఎలా ఉంటుందో తెలియడం లేదు. ఏంటి ఇల్రా, నువ్వు ఇక్కడికి రా. పోనీ, నేను వెళ్ళనా? నూరా ఈ డ్రెస్ లో దగదగా మెరిసిపోతూ బంగారు పోత పూసినట్టుగా ఉంది. అయ్యో అరే, ఈ అణకువా ఒదికే నాకు బాగా నచ్చాయి. ఇలాగే నువ్వు గుడికెళ్ళావనుకో, రెండు చేతులతో దేవతను మొక్కేస్తారు. ఎలా ఉందరా నా చేతి వాటం? ఇంత చిన్నదిగా ఉందేంటి? అన్ని చిన్నవిగానే ఉన్నాయి కదా, అందుకే అలా కుట్టాను. అదే, నువ్వు చిన్నపిల్లవి కదా, అందుకే అలా అన్నాను. ముయ్యకు ముయ్యకు, చేతి చేతి చేతి, మూసేడానిక కుట్టాను. ఇప్పుడు చూడు ఎలా మెరిసిపోతోందో. ఇంకో బెత్తుడు పైకి కుడదాం అనుకున్నాను, కానీ ఊరంతా చూస్తారని ఆగాను. ఇది సిండ్రెల్లా గౌనే కాదు. సిండ్రెల్లా కాకుంటే ఏంటి, సింపుల్ గా ఉంది కదా, గాలి బాగా ఆడుతోందిగా, మరి ఇంకేంటి? నిన్ను నమ్మేకతో తీసుకొచ్చాను, ఇలా జడగొట్టావేంటి? ఇంతవరకు నేనేం చేయలేదు కదరా ఈ పిల్లని. నిన్ను పట్టుకుని దేవుడు అన్నాను చూడు. అది కదా, మా దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. అలాగే నీకు ఎంత పెట్టాలో అంతే పెట్టాను. ఎంత అందంగా కుట్టానో చూసావా, ఇక్కడ కంటే ఇక్కడ ఇంకా బాగుంది. ఓ కాలా, నా కళలన్నీ నాశనం చేసావు, చిప్పరా. తులసి ఇలా చూడు, నువ్వు ఫుల్ డ్రెస్ వేసుకుంటే ఏ కుర్ర ఎదవా చూడడం. నేను జానాబెత్త డ్రెస్సులు చూసి అలవాటు పడిపోయారు. ఏరా, నేను అన్నది కరెక్టేగా? నువ్వెందుకు రా సైలెంట్ గా ఉన్నావు? సారీ తులసి, నా వల్లే కదా ఇలా అయింది. సర్లే వదిలే, నువ్వేం చేస్తావు? తులసి, మనం జీసస్ దగ్గర అడుగుదామా? ఎవరి దగ్గర? స్వామి, నాకు సిండ్రెల్లా డ్రెస్ అంటే బాగా ఇష్టం. ఆ డ్రెస్ని ఎలాగైనా సరే 3 నెలలు ఎవరూ తీసుకోకుండా చూసుకో ప్లీజ్ స్వామి. అవును జీసస్, తులసి పాపం కొంచెం హెల్ప్ చేయండి. మా అబ్బాయి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చెయ్యండి. వాడికి యాక్సిడెంట్ అయినందువల్ల బ్లడ్ ఎక్కువగా లాస్ అయింది. ఏబీ నెగిటివ్ గ్రూప్ రేర్ అయినందువల్ల బ్లడ్ ఎక్కడా దొరకలేదు. బ్లడ్ దొరికితేనే వాడు బతుకుతాడు. ప్లీజ్ ఫాదర్. దిగులు పడకండి, తప్పకుండా ప్రత్యేక ప్రార్థన చేస్తాను. ఆ ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. థ్యాంక్స్ ఫాదర్. లోకం మొత్తం నీలో చూశా నేను, గుండే గుడిగా చేసి నిన్ను కొలిచాను. శిలను కూడా శిల్పంలా మలచు నీ మనసు, నూలేక నా కళ్ళు నీదరోవు. గాలి గాలి పాటల నవ్వేవా నేనే. చాలా థ్యాంక్స్ అమ్మా, ఇదిగో ఈ డబ్బు తీసుకో. నిరంతరం నాకు ఇంత డబ్బు అక్కర్లేదు,
రక్తదానం చేస్తే డబ్బు తీసుకోకూడదు, కానీ నాకు కొన్ని ఆశలున్నాయి, అందుకే తీసుకుంటున్నాను. నా దగ్గర క్యాష్ ఉంది, డబ్బు తెచ్చిందే, డ్రెస్ కొనబోతున్నాను. వెళ్ళండి మేడం. ఇదిగో మీరు అడిగిన డబ్బు, సిండ్రెల్లా డ్రెస్ ఇవ్వండి. పర్వాలేదే, నువ్వు ఆ డ్రెస్ ని కొనలేవేమో అనుకున్నాను. నువ్వు అనుకున్నట్టే కొంటున్నావే. మాట్లాడే టైం లేదు, ముందు డ్రెస్ ఇవ్వండి. ఉండమ్మా, ప్యాక్ చేయమంటాను. రే, తొందరగా డ్రెస్ ప్యాక్ చేసేవ్వండిరా. ప్యాక్ చేస్తున్నారమ్మా. డబ్బుతో వచ్చిందంటే రోషన్ అమ్మాయే. డ్రెస్ తీసుకున్నాను చూసావా? ఒక నిమిషం తీసుకో, బీడీలు కొనుక్కో. బీడీలు కోసం టిప్స్? ఓమా, ఇంతవరకు నాకెవరు టిప్స్ ఇవ్వలేదమ్మా. నిజంగా నువ్వు ఎవరాణివే, అప్పుడప్పుడు వస్తూ ఉండు. Oh God, Mom, I'm late for dance class. Okay, bye. Take care. Bye. Bye. Hey. Hey. Dance class ki raala? Raavatledu. Ye? Nenu Robin movie kelthunna. Nee mukhaniki na Robin kavala? Champestha. Enduke nannu kottao? Nu Robin ni love chestunnaru naaku telusu. Nu vela react avutavo choodtavo nanu annanu. సీరియస్ అయ్యో? తమాషా కూడా అనకూడదు. సరేనా, పోవే. ఆ రోజే దీన్ని చంపేసి ఉండాలి. మామ్, వాట్ బేబీ, వాట్ ఇస్ దిస్? మామ్, ఐ లవ్ రాబిన్. ఓకే ఫైన్, జస్ట్ కామ్ డౌన్, సిట్, సిట్ డౌన్. సరే, రాబిన్ అంత పెద్ద మిలీనియర్, డాన్స్ లని క్లాస్ లని ఏదో పిచ్చోడ్లా తిరుగుతున్నాడు. మామ్, రాబిన్ లవ్ టు డాన్స్, అది తన ప్యాషన్ మామ్. సరే, నేను చెప్పిన ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడావు కదా, తను ఇండియా వదిలి వెళ్లే లోపల త్వరగా దీన్ని ఫినిష్ చేయాలి. ఎస్ మామ్. ఓవర్ గా లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నాను అని దీన్ని మిస్ చేయకు. నువ్వు దిగులు పడకు మామ్, నేను చూసుకుంటాను. ఆర్ యు ష్యూర్? పక్కాగా ఉంటుంది. ఆర్ యు ఎక్సైటెడ్? ఎవ్రీబడీ ఇస్ కమింగ్. అండ్ ఫైనలీ హియర్ రాబిన్. యా, ఐ నో. And you're blushing. Yeah. Something like that. I'm very excited. You know? Yeah, I know. Oh my God, baby, you're looking gorgeous. Thanks, Mom. Hey, Tulasi. Huh? Where did you put that bouquet? Store room, lo pettanu, madam. What? Did you put that dress on? Sorry, madam. చూసుకోలేదు. సారీ మ్యామ్, చూసుకోలేదు. ఇంటికి గెస్ట్ వచ్చే సమయంలో ఇంత దరిద్రంగా నువ్వు డ్రెస్ చేసుకుని ఉన్నావు. అది నా కూతురు బర్త్డే రోజున. వేరే డ్రెస్ మార్చుకురా, అవుట్. హాయ్, ఇట్స్ నైస్ టు సీ యూ. థాంక్స్ ఫర్ కమింగ్. Happy birthday, Ramya. Thank you. Come. Hi, Robin. Welcome to the party. You. Thank you. Mom, where are the flowers? Flowers. Tulasi? How am I looking? Tulasi! Yeah. You nice. Like it? Really? ఎప్పుడు కొనిచ్చా? నేను కొనివ్వలేదు. ఓకే, కమ్ కమ్. యా, సో యు ఆర్ వెల్కమ్. థాంక్ యు. వెల్, దట్ వాస్ ఫంటాస్టిక్. రాబిన్, కమ్. హై రాబిన్, హావ్ ఎ డ్రింక్. వెల్కమ్. హే, కమ్. హై. యు లుక్ హై. సో రాబిన్, హియర్స్ ఎ బర్త్డే గిఫ్ట్ ఫర్ యు. How's
a gift, baby. Thank you so much. So, Robin, I heard that you and Ramya love each other. Hmm? So, today's occasion, I'd like to announce that you two are about to get engaged. Is that all right with you? Yeah. Robin, are you okay with that? Yeah, okay. Yeah? Fantastic. Okay. Yes. Ramya? Yes, Mom? Robin, okay, Annadu. Hmm? Happy birthday. Thank you. Excuse me, ladies and gentlemen. I have a happy announcement to make. ఈ రోజు మా అమ్మాయి బర్త్డే మాత్రమే కాదు తన ఎంగేజ్మెంట్ గురించి చెప్పబోతున్నాడు. మా అమ్మాయి మ్యారేజ్ చేసుకోబోయే లక్కీ మ్యాన్ హియర్స్ హియర్. ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ ది స్టేజ్ రాబిన్. రాబిన్ ప్లీజ్ కమ్ హియర్. రాబిన్ రాబిన్ Where is Robin? I don't know. Where are you? Ekkadiki vellado? Teliyadu. You handle the situation here. Hey, come with me, darling. Don't worry. Come here. Hey. You danced so well that day. Really impressive. Where did you learn to dance? ఆయన ఇప్పుడు ఏం చెప్పారంటే నువ్వు బాగా డాన్స్ చేస్తావంట. నువ్వు ఈ డాన్స్ని ఎక్కడ నేర్చుకున్నావో అని అడుగుతున్నారు. నేనెక్కడా నేర్చుకోలేదు, రమ్య మేడం చేస్తున్నప్పుడు గమనించాను. యు లుక్ సో గార్జియస్ ఇన్ దిస్ డ్రెస్. ఇప్పుడు ఏమన్నారంటే నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావంట. వెల్, హౌ డు ఐ సే దిస్, యు లుక్ బ్రెత్ టేకింగ్. యువర్ ఇన్నోసెన్స్ అండ్ స్మైల్. ఆల్ దిస్ టైమ్ ఐ థాట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఓన్లీ ఎగ్జిస్టెడ్ ఇన్ ఫెయిరీ టేల్స్ అంటిల్ ఐ మెట్ యు. ఆయన ఇప్పుడు ఏమన్నారంటే కొన్ని విషయాలు చెప్పకుండానే అర్థమవుతాయి. ఇది మాత్రం బాగా తెలుసు కేడి. ఇక్కడే ఉన్నాను జెస్సీ మేడం. హే, స్టే. రాబిన్, నువ్వు ఎలా బుట్టలు వేసుకున్నావే? నేనేమి చేయలేదు మేడం, నన్ను వదిలేయండి. గాడ్ దా, నీకు ఇంకెవ్వరు దొరకలేదా? నా ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ ని నాశనం చేసావు. వీధి కుక్కలు అంటే దీని దగ్గర నేను ఓడిపోయానా మమ్మీ? ఇది నాకు ఈక్వల్ మమ్మీ? నో, విశ్వాసం లేని కుక్క. నేనేమి ఆశపడలేదు మేడం, నమ్మండి. ఇక ఈ లోకం లేదు, బతకట్టకూడదు. ఈ చేతికి కదా ముద్దు పెట్టాడు. సంతోషంగా చచ్చిపో. ఆ
సిండ్రెల్లా డ్రెస్ చూశాను రా, అబ్బా ఎంత అందంగా ఉందో తెలుసా. నైట్ ఆ డ్రెస్ వేసుకుని ఆకాశంలో విహరించాను తెలుసా. డ్రెస్ తీసుకున్నాను చూసావా. సిండ్రెల్లా ఉంటానా? అవును. నేను అర్జెంట్గా మీట్ అవ్వాలి. అపాయింట్మెంట్ అరేంజ్ చేయబీట. బాబ్, ఇక్కడి నుంచి మనం వెంటనే బయలుదేరాలి. ఓకే. ఇంకా నయం, పోలీసుల నుంచి ఎస్కేప్ అయ్యాం. తప్పకుండా వేరే డిస్టర్బెన్స్ వచ్చినా రావచ్చు. రే, వాళ్ళు ఇంకా రెడీ అవుతూనే ఉన్నారా? ఉండు, నేను చూసొస్తాను. ఏంటి పార్టీగా వెళుతున్నావు, తొందరగా రమ్మనరా. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అందరూ రెడీ, నీకోసమే వెయిటింగ్. అకీరా, ఈ డ్రెస్ వల్లే గొడవ అంతా, దాన్ని ఇటు. చూస్తోంది, నా ఆస్తి మొత్తం తీసుకోండి ప్లీజ్, మొత్తం తీసుకోండి. దాని నుంచి నన్ను కాపాడితే చాలు ప్లీజ్. రే, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకో 5 కిలోమీటర్లే, బోర్డర్ దాటేయచ్చు. హ్మ్
Jumbo di Mulo. Pinocchio Nero. Ovesha. Pandini Tippara. Ray, Tippadu. Yendu. Pinocchio Nero. Pinocchio Nero. Ovesha Ankita. Pandini Tippara. Akira Adanta Kodardu. Akira, please Akira. Aapadu Mati. వేసుకున్న ఈ డ్రెస్ ని కాల్ చేయాలి అంతకంటే ముందు దీని ప్రాణాలు తీయాలి కింగ్ ఆఫ్ ద ఫాలన్ ఏంజెల్స్ అండ్ లార్డ్ ఆఫ్ ద డీమన్ సారా సైతాన్ గర్పించాలి కిల్హా దీని బదలకండి ఏయ్ నువ్వు ఎన్ని జన్మలు ఎత్తొచ్చినా నన్ను ఏమి చేయలేవే ఏమి చేయలేవు నన్నే చంపాలనుకుంటావా నేను చాలా రోజులుగా వెతుకుతున్న స్మగ్లర్ గ్యాంగ్ నుంచి ఒకని పట్టుకున్నాను వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ ని ట్రాక్ చేయడంలో వాళ్ళ బాస్ నేను అనుకున్నట్టే శాండ్రా అని కన్ఫర్మ్ అయ్యింది ఈ టైం లో నిన్న అక్కడికి ఎవరు వెళ్ళమన్నారు ఏ యాక్షన్ తీసుకోగో నేను వచ్చేస్తున్నా జాన్ దొరికింది ఆఫ్రికన్ బ్లాక్ కోడ్ అండ్ బ్లాక్ మాంబా స్నేక్స్ వెల కట్టలేనివి మాట్లాడడానికి టైం లేదు లొకేషన్ పంపించను త్వరగా వచ్చేయండి సరే వస్తున్నా త్వరగా వెళ్ళు మేడం ఎస్ చెప్పండి రక్షణ ఎవరితను మేడం వాడు మొత్తం నిజం చెప్పేశాడు ఓ దాట్స్ గ్రేట్ ఇప్పుడు ఏం చేద్దాం డిపార్ట్మెంట్కి వెళ్ళాలి మేడం సో వచ్చి జేపెక్కుతారా ప్లీజ్ కోఆపరేట్ నేను నా లాయర్ని కన్సల్ట్ చేయకుండా ఎక్కడికి రావడం కుదరదు హలో ఎక్స్క్యూజ్ మీ నన్నే అరెస్ట్ చేయడానికి వస్తావా ఎంత ధైర్యమే నీకు
బ్లాక్ మాంబానే దీన్ని పట్టుకోవడానికి నలుగురిని బలిస్తున్నాను, నిన్ను మాత్రం వదులుతానా? ఇందుకే ఆ రోజే నిన్ను దీన్ని చంపేయమని చెప్పాను. కానీ నువ్వే లవ్ చేస్తున్నాను, పెళ్లి చేసుకుని పక్కన ఉంచుకుంటే ఏ సమస్య లేదు అన్నావు. ఇప్పుడు చూడు. ప్లీజ్ జాన్, ఇది తప్పు. ఈ కేసులో కలవ చేసుకోవద్దని చెప్పానా? సావు సావు, అనవసరంగా నేను హత్య కూడా చేసావు కదే. మన బిడ్డ చనిపోతుంది. Delta 25 receiving.